నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుదాయగు శుకృష్ణని భే కేతవే నమ మనం ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా జనవరి రెండు వేల ఇరవై మూడు మాసానికి గాను మాస ఫలితాలు ఈ మాస ఫలితాలు మరి ఈ మాసంలో ప్రతి ఒక్కరి యొక్క గ్రహగతులను బట్టి మారుతున్నటువంటి గ్రహాల స్థితిని బట్టి జరిగేటువంటి గోచారం ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అందులో వివాహ విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో ఎలా ఉంటుంది అలాగే ఇంట్లోని అనుకూలత భార్యాభర్తల మధ్య సయోధ్య సంతానంతో సత్సంబంధాలు సమాజంతో ఎలా ఉంటారు ఇలాంటి అనేక విషయాలను మనకున్నటువంటి గ్రహగతుల రీత్యా ఎలా ఉంటే ఏమవుతుంది ఇలా ఉండకుండా ఇలా అంటే గ్రహస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి ఆరాధన చేయాలి అనేటువంటిది చెప్పుకోవడమే అయితే మరి ఈ మాసం గాను గ్రహస్థితి ఎలా ఉంది మరి గ్రహస్థితిని బట్టి మన యొక్క గోచార ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి ముందుగా గ్రహస్థితి మేషరాశిలో రాహు అలాగే వృషభ రాశిలో వక్రించినటువంటి కుజుడు ఇక మరి తులారాశిలో కేతువు చెప్పాలి అంటే రవి ధనస్సు రాశిలో ఉన్నటువంటి రవి పదిహేనున మకర రాశిలోకి మారుతాడు అలాగే పదహ పదహారవ తారీఖు శుక్రుడు మరి ధనస్సు నుండి మకరంలోకి మారుతాడు పద్దెనిమిదిన శని కుంభంలోకి అంటే మకరం నుండి కుంభంలోకి మారుతాడు అట్లాగే ఇరవై మూడవ తారీఖు శుక్రుడు కుంభంలోకి వస్తాడు ఇది గ్రహస్థితి మరి ఇలాంటి స్థితిలో గోచార రీత్యా ఈ గ్రహాల యొక్క ఈ మార్పు వల్ల ఈ నెలలో ఒక్కొక్క రాశి వారికి అంటే ద్వాదశ రాశిల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇక చివరి రాశి మీనరాశి ఈ రాశి వారిలో మరి రాశిలో రాశినాథుడే ఉన్నాడని చెప్పొచ్చు గురువు తర్వాత ద్వితీయంలో రాహు తృతీయంలో కుజుడు అట్లాగే అష్టమంలో కేతువు దశమంలో రవిబుధులు ద్వాదశంలో శుక్రశనులు ఇది మనకు కనిపిస్తున్నటువంటి గ్రహస్థితి కాబట్టి రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఈ రాశివారు అన్ని విషయాల్లో చక్కగా ముందడుగు వేసి ముందుకు వెళ్ళేటువంటి స్థితి కనిపిస్తుంది కాకపోతే ద్వితీయంలో ఉన్నటువంటి రాహు ధనస్థానం కాబట్టి డబ్బు కొద్ది కొంత ఇబ్బంది పడాలి ఇక్కట్లు పడాలి మనం అలాగే ఇది వాక్స్థానం కూడా కాబట్టి మాట్లాడేటప్పుడు కనుక జాగ్రత్తగా మాట్లాడకపోతే రాహు కార కారణంగా కొద్దిగా మాయలో ప్రభో ప్రలోభాల్లో పడేటువంటి స్థితి ఉంటుంది కొంత వీటి వల్ల కొంత మనకు అనుకూలమైనటువంటి కాకుండా ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకునే స్థితి కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరితో ఉన్నా కూడా కొంత మాటని కొంచెం మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మాట్లాడినట్టయితే చక్కగా ఉంటుంది ఇక మనకు తృతీయంలో అంటే మనకంటే చిన్న వాళ్ళైనటువంటి సోదర భావం ఏదైతే ఉందో అందులో కుజుడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా కోపాన్ని కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు మనకంటే చిన్నవాళ్ళకు తప్పులు చేసినా కొంచెం సమన్వయం చేసుకొని ఉంటే కనుక వాళ్ళతో సత్సంబంధం ఉంటుంది లేదు అంటే మనం కోపగించుకొని దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి చిన్నవాళ్ళని ఆలోచనతో వాళ్ళు ఏదైనా చేసినా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి స్థితి ఉండాలి ఇక మరి కేతు అష్టమంలో ఉన్నాడు ఇక్కడ కూడా కొద్దిగా ఆరోగ్య స్థితిని ఆలోచించాలి దశమంలో రవి ఉన్నాడు కాబట్టి పదవ స్థానం ఉద్యోగ స్థానం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి బాగుంటుంది వ్యాపార చేసేటువంటి వారికి బాగుంటుంది ఎందుకు అంటే రవి అసలు నిజం చెప్పాలి అంటే చక్కగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటువంటి వారికి అయితే రవి చాలా ముఖ్యమైనటువంటి వాడు అలాంటి వాళ్ళకి ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉద్యోగం చేసేటువంటి స్థానంలో కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి పరిస్థితి ఉద్యోగం చేసేటువంటి స్థానంలో ఉన్నతమైనటువంటి పదవి పొందేటువంటి స్థితి పైనున్నటువంటి వాళ్ళు సహకరిస్తారు కింద ఉన్నటువంటి వాళ్ళు సహాయం చేస్తారు సలహాలు వింటారు ఇలాంటిది ఉద్యోగ స్థితిలో చక్కగా కనిపిస్తుంది మీనరాశి వారికి అలాగే మనకు ద్వాదశంలో ఉన్న శని వల్ల కొంత మనకు ఈ చెడు అనేటువంటిది పోతుంది అనే చెప్పచ్చు వ్యయభావంలో ఉన్నటువంటిది ఏదైనా వ్యయం అవుతుంది కాబట్టి ఖర్చు అవుతుంది కాబట్టి మీ అనారోగ్యం ఇవన్నీ కూడా ఖర్చు అయ్యేటువంటి స్థితి కనిపిస్తుంది ఇక ఆరోగ్యరీత్యా మనల్ని మనం చేసుకుంటూ మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడినట్టయితే బాగుంటుంది ఇంకొకటి పంచమ స్థానం మీద మీ యొక్క గురు దృష్టి కూడా ఉంది కాబట్టి సంతానం అన్ని రకాలుగా వృద్ధి చెందుతుంది ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అన్ని రకాలుగా ఉద్యోగ వృద్ధి చెందుతారు అలాగే సప్తమ భావం మీద కూడా గురి దృష్టి ఉంది కాబట్టి వైవాహిక సంబంధాలు కుదరనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చేస్తే వివాహం జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత ఉంటుంది అలాగే సంఘంతో బయట ఉంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అంటే మీనరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా బాగుంటుంది కేవలం రెండో స్థానంలో ఉన్న రాహు మూలంగా మనం మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల వచ్చే కొన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి అది జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే బాగుంటుంది ఈ కష్టాలు ఏవీ లేకుండా ఉండాలంటే కాస్త మనం రాహు గ్రహం దగ్గర రాహు స్తోత్రం చదువుకోవడం రాహుకి దీపం పెట్టడం చేస్తూ ఇష్టదేవత ఆరాధన చేసినట్లయితే ఈ కష్టాలు ఏవీ లేకుండా సుఖంగా సంతోషంగా ఈ నెలంతా కూడా ఆనందంగా ఉంటారని చెప్పచ్చు ఇప్పటి వరకు మనం చెప్పుకునేటువంటి ఫలితాలు గోచార రీత్యా చెప్పుకున్నటువంటివి గోచార రీత్యా చెప్పుకునేటువంటి ఫలితాలకు జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలకు ఎగ్జాక్ట్గా మీరు చూసుకొని నేను మీరు చెప్పారు కానీ ఇలా అనుకూలంగా లేవు అని అనుకోకండి కారణం ఈ గోచార రీత్యా మనం చూసినప్పుడు కోటాను కోట్ల జనం అందరికీ కలిపి మనం చెప్పేటువంటిది ఈ గ్రహం ఇక్కడ ఉంది ఇలా ఉంది అంటాం కానీ ఈ గ్రహాల్లో మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గ్రహ గతులను బట్టి ఆ యుతులను బట్టి దృష్టులను బట్టి ఆ గ్రహాలు మనకు యోగించేటువంటి గ్రహాలను బట్టి కారకత్వాలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ స్థితిలో గోచార రీత్యా మీరు చెప్పింది ఇది కాదు ఇంతమందికి కలవలేదు మీరు అన్నట్టుగా లేదు అనేటువంటిది కాదు గోచార రీత్యా మనం చెప్పేటువంటిది ఏంటంటే కొంత ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనకు తెలుస్తుంది మిగతాది నిజంగా పూర్తిగా అలాగే తెలియాలి అంటే తప్పనిసరిగా మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి ఏంటి ఇప్పటికీ అంటే దశ అంతర్దశలు ఏమున్నాయి ఏ దశలు గడిచిపోయాయి ఏ దశలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి మన జన్మకుండలు ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టులు ఎలా ఉన్నాయి యుతి ఎలా ఉంది స్థితి ఎలా ఉంది అనేటువంటి మీద ఆధారపడుతుంది కాబట్టి అందరూ కూడా మీకు మీ గ్రహాల యొక్క స్థితి అంటే మీ జాతకము మీ గ్రహాల యొక్క స్థితి తెలియ తెలిస్తే సంతోషం తెలిస్తే వాటిని బట్టి వీటిని సమన్వయపరచుకుంటే మీరు ఏం చేయొచ్చు ఏ గ్రహానికి శాంతి చేయాలి ఏ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయాలి ఏ గ్రహానికి సంబంధించినటువంటి మరి శాంతి ప్రక్రియల్లో కొన్ని చేసుకోవాలి అనేటువంటిది చేసుకోవచ్చు అలా కాదు అనుకున్నట్టయితే కూడా అంటే మామూలుగా చూస్తే ఇందులో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రిజల్ట్ మాత్రమే మనకు ఉంటుంది కాబట్టి గోచార రీత్యా చెప్పేటటువంటి విషయాల్లో ముఖ్యంగా మనకేంటంటే ఎలా ఉండాలి ఏ జాగ్రత్తను తీసుకోవాలి అంటే ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది చెప్తూనే ఇక్కడ ముఖ్యంగా మనకు గ్రహాల అనుకూలత ఉండాలి దేవతల యొక్క కరుణ ఉండాలి కాబట్టి దేవత ఆరాధన గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది అన్ని రాసుల వారు అందరూ చేసినట్టయితే తప్పకుండా మనకు ఈ ఈ వారమా ఈ నెలనా ఈ పక్షమా ఈ సంవత్సరమా అన్నది కాకుండా మనం జీవితకాలం సుఖంగా ఉండడానికి అందుకే ప్రకృతిని మనం ఎప్పుడూ కూడా నవగ్రహాలు అని చెప్తూ ఉంటాం పంచభూతాలు అని చెప్తాం పంచభూతాల సహకారం ఉండాలి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి సర్వదేవతల యొక్క ఆశిస్సులు ఉండాలి ఇవన్నీ కావాలి అంటే తప్పకుండా దేవత ఆరాధన నవగ్రహ ఆరాధన చేస్తూ సానుకూలంగా మనం సాత్వికంగా ముందుకు వెళ్ళినట్టయితే సంఘంలో సమాజంలో ఉంటామో అలాగే ఉంటాం కాబట్టి ఈ గోచార రీత్యా ఇది తెలుసుకున్నటువంటి ఫలితాలు ఇలా ఉన్నాయి అని కాకుండా నిజంగా మీకు ఏదైనా కష్టం నష్టం ఉంటే తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ జన్మజాతకాన్ని అందులో ఉన్నదాన్ని పరిశీలించుకోవడం అది తెలిసా సంతోషం తెలియదా ఏదైనా జ్యోతిష్యుల దగ్గరికి తీసుకెళ్ళి మీ గ్రహాల యొక్క అనుకూలతను వాటిని చూపించి వాటికి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీ జీవితకాలం సుఖంగా సంతోషంగా ఉంటారు మనిషికి ఎప్పుడూ కూడా ఆరోగ్యం కోసం ఒక వైద్యుడి దగ్గరికి ఎలా వెళుతామో మన గ్రహ గతులను బట్టి మారుతున్నటువంటి స్థితులను బట్టి మనం ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పంచమవేదంగా చెప్పేటువంటి జ్యోతిషాన్ని కూడా అంతే మర్యాద ఇచ్చి అంతే గౌరవాన్ని ఇచ్చి అంతే నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా ఒక మంచి జ్యోతిష్యుడే దొరుకుతారు మంచి మంచిగా అనుకున్నట్టుగానే మీ యొక్క జాతక ఫలాన్ని క్లిష్ చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి వారిని సంప్రదించి అనుకూలమైనటువంటి అంటే జీవితంలో చేయబోయేటువంటి కార్యాల గురించి వారి దగ్గర నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ సర్వే జన సుఖినవు నమస్తే